కొందరు చాలా విషయాల్లో ఎప్పుడు కూడా ప్రతికూలంగానే ఉంటాయి అని ఆలోచించేవారు ఉంటారు కొందరు తక్కువగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొన్ని కొందరు అతిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కొందరైతే ప్రతిదాన్ని మూర్ఖంగా ఆలోచించేవారు ఉంటారు

తమ్ముడు చిన్నవాడు అతడు కూడా ప్రార్థన చేస్తున్నాడు బట్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్ వెరీ లౌడ్ అయితే చిన్నవాడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం బిగ్గరగా చేస్తున్నాడు ఓ లార్డ్ ఐ వాంట్ ఎ సైకిల్ ప్రభు నాకు ఒక సైకిల్ కావాలని గట్టిగా అరుస్తున్నాడు అండ్ దట్ వాస్ ఎ వెరీ లౌడ్ ప్రేయర్ అలాగా ప్రార్థన కూడా చాలా గట్టిగా చేస్తున్నాడు హీ ఫినిష్ ద ప్రేయర్ ప్రార్థన ముగించాడు అండ్ ది ఎల్డర్ వన్ వాంటెడ్ టు చెక్ విత్ హిమ్ పెద్ద పెద్ద సహోదరుడు ఇప్పుడు ఏంటి ఈ ప్రార్థన ఏంటి అతన్ని కనుగొనాలనుకున్నాడు దిస్ ఇస్ ద నైట్ టైం ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇస్ సో కామ్ అండ్ క్వైట్ యూ హ్యావ్ టు ప్రే సైలెంట్లీ ఆర్ స్లోలీ టు అవర్ గాడ్ తమ్ముడా ఏంటిది రాత్రి కదా ఇప్పుడు అందరూ పడుకున్నారు చాలా నిశ్శబ్దంగా ఉంది నువ్వు నెమ్మదిగా ప్రార్థన చేయాలి ఎందుకు ఇంత గట్టిగా అరిచావు గాడ్ విల్ హియర్ ఈవెన్ ఇఫ్ యూ ప్రే సైలెంట్లీ నువ్వు నెమ్మదిగా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా హీ సెడ్ బట్ డాడీ కాంట్ హియర్ అతను అన్నాడు డాడీకి వినబడదు మరి హీ వాంటెడ్ ఎ సైకిల్ అతనికి సైకిల్ కావాలి హి వాంటెడ్ హిస్ ఫాదర్ టు నో వాళ్ళ నాన్నగరికి ఎన్నికబడాలి సో సమ్ టైమ్స్ వి టేక్ ద నేమ్ ఆఫ్ గాడ్ కొన్నిసార్లు దేవుని నామాన్ని కూడా మనం తీసుకుంటాం బట్ ఇస్ అవర్ ఫోకస్ ఆన్ గాడ్ అయితే మన యొక్క గమనం దేవుని మీద ఉందా వి వాంట్ Somebody to hear లేక ఎవరైనా వినాలి అని అనుకుంటనా మా వి వాంట్ Somebody to notice our life

ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈ పరీక్ష ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పరీక్షలో పాస్ అయితేనే ఇంకొక అడుగు దేవుడు మన ముందుకు తీసుకెళ్తాడు అండ్ హౌ ఆఫ్ యూ పాస్డ్ హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జామిన్ దట్ ఆల్సో హియర్

ప్లీజ్ వర్సెస్ ప్రేయర్ఫుల్లీ ప్రార్థన పూర్వకంగా వచ్చిన చదవండి అండ్ ఆల్సో రీడ్ దెమ్ లౌడ్లీ బిగ్గర్గా కూడా చదవండి

కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ హైలీ ఎగ్జాల్టెడ్ సేవియర్ యాజ్ అ చర్చ్ వి కమ్ అరౌండ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘముగా మీ కృపా సింహాసనం యొక్కకు సంఘముగా చేరి వస్తున్నాం డియర్ లార్డ్ వి ఆర్ వీక్ పీపుల్ ఈ ప్రభు ఆమె బలహీనము డియర్ లార్డ్ వి ఫాల్టర్ అండ్ స్టంబుల్ ఇన్ అవర్ లైఫ్ మా జీవితాల్లో తొట్టిపడి పడిపోయేటువంటి ప్రజలమే థ్యాంక్ యూ డియర్ లార్డ్ ఫర్ ద ప్రొవిజన్ యూ హావ్ గ్రాంటెడ్ అండ్ టు అస్ టు సెట్ రైట్ అవర్ లైఫ్స్ మా జీవితాలు సరి చేసుకోవడానికి మీరు మా ముందు ఏర్పాటును బట్టి మీకు వందనాలు ద వర్డ్ సేస్ దట్ లెట్ ఎ మ్యాన్ ఎగ్జామిన్ హింసెల్ఫ్ మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని డియర్ లార్డ్ వి సీక్ ద గ్రేస్ సో దట్ వి మే నాట్ ఎగ్జామిన్ అదర్స్ బట్ హెల్ప్ అస్ టు ఎగ్జామ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ మమ్మని మేము పరీక్ష చేసుకునుట మాత్రమే చేయాలి ఇతరులను ఏమాత్రము పరీక్షించకుండా అట్టి కృప మాకు దైర్చ్యమని ప్రార్థిస్తున్నాం ది అ లాడ్ట్ వి వాంట్ టు లీవ్ ఎ లైఫ్

మీరే మా జీవితాల్లో నింపబడినట్లు ఉండునాగా మేము కోరుతున్నాం వీ వాంట్ ది టు ఎస్టాబ్లిష్ అవర్ థాట్స్ ప్రభు మా తలంపులు మీరే స్థిరపరచాలని కోరుతున్నాం వి వాంట్ ది టు ఆర్డర్ అవర్ స్టెప్స్ మా అడుగులను మీరే స్థిరపరచాలి నడిపించాలని కోరుతున్నాం వి వాంట్ ది ఆల్సో టు కరెక్ట్ us వేర్ వి ఆర్ గోయింగ్ రాంగ్ ప్రభు ఏ యొక్క సందర్భాల్లో మేము తప్పు తోవలో ఉన్నాము మమ్మల్ని సన్మార్గం నడిపించమని కోరుతున్నాం యు లార్డ్ హావ్ మర్సీ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ us మా అందరి ఎడల మీ యొక్క కనికరం కోరుకుంటున్నాం వి మే బి హావింగ్ క్వశ్చన్స్ మాకు ప్రశ్నలు ఉండవచ్చు దామే ఆన్సర్ అవర్ క్వశ్చన్స్ త్రూ దై వర్డ్ మీ వాక్యము ద్వారా మా ప్రశ్నలకు మీరే జవాబు అనుగ్రహించండి ఫర్ ఆల్ అవర్ సిచువేషన్స్ దామే ప్రొవైడ్ ఎ రిజల్యూషన్ ప్రభా అన్ని పరిస్థితులకు మీరే మాకు సరైనటువంటి తీర్మానం అనుగ్రహించింది హెల్ప్ అస్ టు బి సాటిస్ఫైడ్ బై దై వర్డ్ మీ వాక్యం ద్వారా తృప్తి పొంది వెళ్ళడానికి కృపద ఇచ్చింది హెల్ప్ అస్ టు బి రివైవ్డ్ బై దై వర్డ్ మీ వాక్యం ద్వారా ఉజ్జీవింప సహాయం చేయండి హెల్ప్ అస్ టు బి గైడెడ్ బై దై వర్డ్ మీ వాక్యం ద్వారా నడిపించబడ్డానికి సహాయం చేయండి ఐ బ్రింగ్ అవర్సెల్స్ అండర్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ దై ప్రెషస్ బ్లడ్ మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం May the Holy Spirit టీచ్ మీ అట్ దిస్ అవర్ వాట్ ఐ హావ్ టు సే బోధించవలసినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నాకు అనుగ్రహించును గాక బైండింగ్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బలమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో అంధకార శక్తులను బంధిస్తూ వస్తున్నాను ascribing all glory honor and power unto thee సకల మహిమ గణత ప్రభావములు మీకే ఆరోపిస్తూ విత్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ దిస్ ఇన్ లార్డ్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే కృతజ్ఞతా వందనములు స్తుతి ఆరాధన చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీకే అర్పించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ ఇన్స్టిట్యూటెడ్ దిస్ టేబుల్ యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి బల్లిది ఎన్ వర్స్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరో టేక్ ఇట్ థిస్ ఈస్ మై బాడీ మీరు దీనిని తీసుకుని తినండి ఇది నా శరీరము అండ్ ఇన్ వర్ట్స్ ట్వంటీ ఎయిట్ ఫర్ దిస్ ఈస్ మై బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ విచ్ ఇషెడ్ ఫర్ మనీ ఫర్ ద రెమిషన్ ఆఫ్

విడుదల పొందుతున్నాడు దోస్ ఆఫ్ అస్ హు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్ ఆఫ్ ద లార్డ్ ప్రభు బల్ల చుట్టూరు కూర్చున్నటువంటి మనము ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లిబర్టీ ఆఫ్ ట్రెడిషనల్ క్రిస్టియన్ లైఫ్ నామకార్థపు ఆచార్యుక్తమైనటువంటి క్రైస్తవ జీవిత విధానం నుంచి మనం విడుదల పొందాలనేటువంటిది దేవుని యొక్క కోరిక వర్స్ ట్వంటీ ఎయిట్ ఇరవై వచ్చినంలో ఫర్ దిస్ ఈస్ మై బ్లడ్ ఆఫ్ ద న్యూ కవనెంట్ ఇది నా రక్తం అంటే ఇది నూతన నిబంధన రక్తం దేర్ ఇస్ అవనెంట్ మేడ్ బై గాడ్ దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నారు అండ్ దట్ కవర్నెంట్ వాస్ ఫుల్ఫిల్డ్ అపాన్ ద క్రాస్ ఆ యొక్క నిబంధన ప్రభు సిలువు మీద నెరవేర్చారు లార్డ్ జీసస్ క్రైస్ట్ మేడ్ దిస్ కవర్నెంట్ లీగల్లీ వాలిడ్ ఫర్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ మానవులందరికీ వర్తించినట్లు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ యొక్క శాసనమును రాస్తూ వచ్చారు ఇట్ ఇస్ నౌ ఫర్ యు అండ్ మీ టు సైన్ ఆన్ దిస్ కవర్నెంట్

ఈ యొక్క దినము మనం ఉన్నటువంటి రోజును పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇది పునరుద్ధాన దినం వి కాల్ ఇట్ సండే మనం ఆదివారం అంటాం సమ్ పీపుల్ కాల్ ఇట్ హాలిడే కొందరు ఇది సెలవు దినం అంటారు బట్ వి షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ హోలీ మనము పరిశుద్ధ దినము అని ఇంచుతాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద బైబిల్ సేస్ దట్ దిస్ ఈస్ ది రిజరక్షన్ డే అయితే బైబిల్లో రాయబడినటువంటి ఈ రోజు ఏమిటంటే ఈ రోజు పరిశుద్ధ దినం దినం విక్టోరియస్ డే విజయవంతమైన దినము వి హ్యా టు సెలబ్రేట్ విక్టరీ ఆన్ దిస్ డే ఈ దినమున మనము విజయమును ఆస్వాదించాలి గాడ్ హాస్ బీన్ విక్టోరియస్ ఓవర్ డెత్ ప్రైమరీలీ మొట్టమొదటిగా దేవుడు మనలను పాపం నుంచి విజయాన్ని పొందినట్లుగా చేశాడు స్పిరిచువల్లీ ఫ్రమ్ డెత్ విక్టోరియస్ ఓవర్ డెత్ మరణము నుంచి విజయవంతులుగా చేసినాడు స్పిరిచువల్లీ ద డెత్ విచ్ హెస్ బీన్ కాస్ట్ ఆర్ ఇన్ఫిక్టెడ్ బికాస్ ఆఫ్ సిన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ వి వీ విక్టరీ ఓవర్ దిస్ డెత్ పాపం వలన వచ్చినటువంటి మరణము నుంచి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన ఆయన వలన మనకు విజయం పొంది ఉన్నాం సో ద డే ఆఫ్ విక్టరీ హాస్ టు బి సెలబ్రేటెడ్ అండ్ వి హ్యావ్ టు ఎంజాయ్ ద ఫీలింగ్ ఆఫ్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్ ఒక విజయవంతమైనటువంటి రోజు విజయం సాధించినటువంటి రోజు ఎంతో ఆహ్లాదంగా దాని విషయమైనటువంటి గొప్ప చాటింపుగా ఉండాలి సో డు వి సెలబ్రేట్ దిస్ విక్టరీ అయితే ఈ విజయాన్ని మనం జరుపుతున్నామా లేదా యుద్ధంలో విజయంగా సాధించినటువంటి వాళ్ళు లేకపోతే యుద్ధాన్ని బాగా చేసి ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళ గురించి హీరోస్ అని చెప్తారు హీరోస్ ఆఫ్ వార్ వాళ్ళు యుద్ధంలో విజయవంతులు అనేటువంటి ఒక పతాకం రాసి వాళ్ళని మెచ్చుకునేటువంటి రోజుగా ఒక రోజు ఉంది డెఫినెట్లీ వెన్ వి లుక్ బ్యాక్ ఎట్ దర్ లైఫ్ ఒకసారి మనం వాళ్ళ జీవితం వెనక చూస్తే ఇఫ్ వి లుక్ బ్యాక్ ఎట్ దర్ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవిత విధానం మనం చూస్తే ఇఫ్ వి కన్సిడర్ ద డిసిప్లిన్ ది హ్యాడ్ ఇన్ దర్ లైఫ్ ఒక సైనికుడు తన జీవితంలో ఎంత క్రమశిక్షణతో ఉంటాడో మనం గమనిస్తే వి హావ్ పీపుల్ ఫ్రమ్ ఆర్మీ విత్ అస్ మన వచ్చిన ఆర్మీలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు వాట్ డు దే సాక్రిఫైస్ అబౌట్ దేర్ సెల్ఫ్

ఒక సైనికునికి తగినటువంటిది జీరో టాలరెన్స్ టు బీ డిప్రెస్డ్ ఇన్ దెర్ లైఫ్ ఈ వెన్ దో దే ఆర్ ఇన్ ది హార్షెస్ట్ ద మోస్ట్ డిఫికల్ట్ కండిషన్స్ కష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్న ఒక సైనికుడు నిరుత్సాహపరితమనేది జరగకూడదు బట్ వన్ డే అయితే ఒక రోజున దే ఆర్ ఆనర్డ్ అస్ ది హీరోస్ ఆఫ్ వార్ వీళ్ళు యుద్ధంలో విజయవంతులు అని వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు

నెమ్మదిగా చదువుతున్నాను లెట్ ఈచ్ వన్ ఎగ్జామిన్ హిస్ ఓన్ వర్క్ ప్రతి వాడు తాను చేసేటువంటి పనిని తానే పరీక్షించుకోవాలి అండ్ దెన్ హీ విల్ హ్యావ్ రిజాయిసింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అలోన్ అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును ఇట్ ఈస్ మెన్షన్ ఇస్ రిజాయిసింగ్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ అతిశయం తెలుగులో అతిసేయమని ఉంది ఇంగ్లీష్లో ఉత్సాహం లేకపోతే ఆనందం అని ఉంది ఇట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇది స్వపరీక్ష గురించి రాయబడినటువంటిది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ రిజాయిసింగ్ అబౌట్ ఆర్ ఓన్ వర్క్స్ అంటు గాడ్ దేవుని విషయమై మనం చేసేటువంటి క్రియల విషయమైది ఇది అండ్ ఇన్ ఎవ్రీ వర్క్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రతి క్రియలోనూ ఇట్ ఈస్ అ బ్యాటిల్ అది యుద్ధం ఉంది వి a war

ఇట్ హాస్ బిన్ విక్టోరియస్ ఓవర్ ఎవ్రీ వెపన్ ఆఫ్ ది ఎనిమి శత్రువు యొక్క ప్రతి ఆయుధం మీద ఒక ఆత్మీయుడు విజయం పొందటానికి సిలువలోనే మనకు విజయం ఇవ్వబడింది బికాస్ హీ వెన్ త్రూ ఎవ్రీ సఫరింగ్ దట్ వి కెన్ కంప్లైన్ అబౌట్ ఎందుకంటే మనము ఏ విషయాల్లో దేవునికి ఫిర్యాదు చేస్తామో అన్ని విషయాల్లో ప్రభు మన విషయమై శ్రమ పొంది ఉన్నాడు అండ్ హి హాస్ హీ హాస్ ఫేస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ డైలీ లైఫ్ వాట్ యు అండ్ ఐ ఆర్ ఫేసింగ్ ఆన్ అ డైలీ బేసిస్ మన అనుదిన దినచర్యలో వేటు వేటిని మనం ఎదుర్కొంటామో ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన అన్నిటిని ఎదుర్కొంటూ వచ్చారు దేర్ ఫోర్ టుడే వీ వాంట్ టు పిక్అప్ ఫ్యూ పాయింట్స్ విచ్ ఆర్ అప్లికబుల్ ఫర్ అస్ ఇన్ అవర్ డైలీ లివింగ్ మన అనుదిన జీవితంలో మనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఈ దినమును మనం ధ్యానించబోతున్నాం

సరి చేసుకోవాలనుకుంటే ఇఫ్ యు హావ్ టు డిసిప్లిన్ అవర్ అవర్సెల్ఫ్స్ మనల్ని మనం క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే ఇఫ్ యు హావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ మన జీవిత విధానములో మార్పులు తెచ్చుకోవాలనుకుంటే ఇఫ్ యు వాంట్ టు రెన్యూ అవర్ మైండ్స్ మన యొక్క మనసులను నూతన పరచుకోవాలనుకుంటే దెన్ లెట్ అస్ డు ఇట్ దాన్ని చేయాలి కదా మరి దిస్ ఇస్ ది ఆపర్చునిటీ అవర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ గివింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ us పరలోకపు తండ్రి ఇట్టి అవకాశం అవకాశ్యం మనందరం ముందుకు దేవుడే తిస్తున్నాడు లెట్ అస్ నాట్ వేస్ట్ దిస్ టైం ఈ సమయాన్ని మనం ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి కాదు లెట్ అస్ కన్సిడర్ ఇట్ విత్ అట్మోస్ట్ సీరియస్నెస్ ఎంతో తీవ్రమైనటువంటి విధానంలో దాని గురించి శ్రద్ధ కలిగి ఉండాలి బికాస్ అవర్ లైఫ్ హస్ బిన్ ఎక్స్టెండెడ్ అపాన్ దిస్ ఎర్త్ ఎందుకంటే ఇంకా జీవితం దేవుడు కొనసాగించాడు ఈ రోజు బ్రతికున్నాం మనం బట్ లెట్ అస్ వేర్ ది బ్యాచ్ ఆఫ్ హీరో ఆఫ్ దిస్ బ్యాటిల్ కాబట్టి ఈ యుద్ధంలో మేము విజయవంతులము అనేటువంటి బ్యాడ్జ్ ధరించిన వారంగా ఉండాలి లెట్ అస్ ప్రిపేర్ అవర్ టు టు బి విక్టోరియస్ ఓవర్ స్మాల్ థింగ్స్ దట్ వి ఫేస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో మనం ఎదుర్కొనేటువంటి చిన్న చిన్న విషయాల్లో అన్ని విషయాల్లో మనం విజయం సాధిస్తున్నామని చెప్పగలగాలి సేటన్ ఈజ్ యాక్టివ్ శత్రువు ఎంతో పని కలిగి ఉన్నాడు అండ్ సేటన్ ఈస్ మైటీ శత్రువు బలం కూడా కలిగినవాడే వి కెనాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ సేటన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో శత్రువు యొక్క కార్యకలాపాలు ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి లేదు ద బైబిల్ రెఫర్స్ హిమ్ టు బి ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ బైబిల్ గ్రంథములో అతని గురించి చెప్పబడినటువంటి ఏంటంటే అతడి లోకానికి అధికారి మెనీ ఆఫ్ us హావ్ బీన్ అండర్ ద క్లచెస్ ఆఫ్ హిస్ బాండేజ్ అనేక మంది శత్రువు యొక్క కబంధ హస్తాలకు గురి అయిపోయి అతని దగ్గర ఉన్నవారే బట్ థాంక్స్ ఫర్ ద డెత్

హాన్స్ ఏదో కొమ్ములు ఉంటాయి చిన్న తోక ఉంటుందని అలా ఊహించుకోకండి ఐ యూస్ టు టీచ్ వన్ విబిఎస్ సాంగ్ ఒక విబిఎస్ పాటను ను నేర్పిస్తుండేవాడు ఇట్ యూస్ టు బి వెరీ ఫన్నీ బట్ దట్ ఈస్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అది వినడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే పిల్లల యొక్క దృష్టి మళ్లించడానికి తోక కూడా ఉంది లే యూస్ టు సింగ్ ఆ పాటలో తోక కూడా ఉంది అని పాడతాం బట్ కీప్ దట్ ఆల్ అసైడ్ అవన్నీ పక్కన పెడితే బట్ దిస్ ఈస్ ఎన్ ఏంజెల్ ఆఫ్ లైట్ ఇతడు వెలుగు దూత అని వాక్యంలో ఉంది అటాకింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఎవ్రీ డే సో దట్ వీఆర్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ హోలీ లైఫ్ ఆత్మీయమైనటువంటి పరిశుద్ధ జీవితాల నుంచి మనం తప్పిపోవడానికి ఇతడు కావాల్సినటువంటి కుయుక్తులన్నీ వాడి మన దృష్టి మళ్లించటానికి పన్నాగాలు పొందుతున్నాడు ఇట్ ఇస్ నాట్ అలవింగ్ అస్ టు బేర్ అవర్ క్రాస్ మన సిలువను ఎత్తుకొని మనం ముందుకు వెళ్ళడానికి అడ్డులు వేస్తున్నాడు ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది క్రాస్ ఈస్ ద మోస్ట్ బర్డన్ సమ్ దట్ యు హ్యావ్ టు క్యారీ అలాంగ్ నీవు మోయి మోస్తాను అని చెప్తున్నటువంటి ఈ సిలువ నువ్వు మోయలేనిటువంటిది చాలా బరువైంది నీ వల్ల కాదంటున్నాడు దేర్ ఫోర్ హౌ మెనీ కంఫర్ట్స్ హ్యావ్ కమ్ టు అస్

దెర్ ఇస్ అ కాల్ ఫర్ ఎ వార్ యుద్ధానికి పిలుపు ఉంది అండ్ వి అప్లై లీవ్ అండ్ దెన్ కమ్ హోమ్ మనము యుద్ధానికి వెళ్లకుండా లీవ్ పెట్టేసి ఇంటికి వచ్చామనుకోండి విల్ దట్ గై ఎవర్ గెట్ హీరో ఆఫ్ వార్ టైటిల్ తన జీవితంలో ఎప్పుడైనా ఇతడు యుద్ధంలో విజయవంతుడు అనేటువంటి బ్యాడ్జ్ ఎప్పుడైనా వస్తుంది ఆయనకి హీ విల్ గెట్ ఎవ్రీ ఇన్సెంటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఇంటికి వస్తాయేమో బట్ బట్ ఫర్ ద కంఫర్ట్ వాట్ హీ హాస్ లివ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఆర్మీ హీ వోంట్ బి ఏబుల్ టు గెట్ హీరో ఆఫ్ వార్ టైటిల్ సైన్యములో యుద్ధ దినమున లేనట్లయితే ఆ యుద్ధంలో ఇతరు విజయవంతుడు అనేటువంటి బ్యాడ్జ్ మాత్రం ఆయన హీరో ఈ దేవుని యొక్క వాక్యం అందరికీ బాగా పరిచయమే ఎలాంటి ఆలోచనలు ఉంటామంటే ఇప్పటికే శత్రు యొక్క దాడి అన్నింటిలో కూడా విజయం పొందినటువంటి వాళ్ళం కదా అనుకుంటాం బట్ మోస్ట్ ఆఫ్ ది

అక్కర్లేని విషయాలపై శ్రద్ధ పెట్టకూడదు అండ్ జీరో టాలరెన్స్ టు బీంగ్ వెరీ స్లాక్ అబౌట్ కన్సిడరింగ్ ద పవర్ ఆఫ్ శత్రు యొక్క శక్తిని చులకనగా చూస్తున్న వారముగా ఉండకూడదు మొట్టమొదటి కొండలు చెప్పడం ఇన్ తెలుగు ఇట్ వెరీ క్లియర్లీ ఈర్లీ మెన్షన్ చెప్పడం ఇన్ ద బైబిల్ ఆల్సో బైబిల్లో కూడా కొండెములు అనేటువంటి మాట కూడా ఉంది బట్ దిస్ గాసిప్ ఈస్ అ టర్మ్ యూజ్డ్ ఇన్ దిస్ జనరేషన్ అయితే ఈ గాసిప్ అనేటువంటి పదము వేరే వారి గురించి వేరే వారి దగ్గర మాట్లాడటము అని ప్రస్తుతము వాడబడుతున్నటువంటి మాట ఇది ప్రాబర్బ్స్ చాప్టర్ ట్వంటీ వన్ సామెతలు ఇరవై ఒకటి అండ్ వర్స్ ట్వంటీ త్రీ ఇరవై మూడు ప్రాబర్బ్స్ చాప్టర్ ట్వంటీ వన్ అండ్ వర్స్ ట్వంటీ త్రీ సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు హూ ఎవర్ గాడ్స్ ఇస్ మౌత్ అండ్ టంగ్ కీప్స్ ఇస్ సోల్ ఫ్రమ్ ట్రబుల్స్ సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినాం నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకునును బోత్ థింగ్స్ ఆర్ మెన్షన్ హియర్ నోటిని నాలుకను ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి నోరు అంటున్నారు ఇంకొకటి నాలుక అని కూడా చెప్పబడింది హు ఎవర్ గాడ్స్ ఇస్ మౌత్ అండ్ టంగ్

ఎప్పుడూ కూడా మాట్లాడడానికి నాలుగు నాడించడానికి నోరు వాడితే అండ్ దెన్ ఇట్ విల్ బ్రింగ్ ఇట్ కీ ఇట్ కీప్స్ హిస్ సోల్ ఇట్ బ్రింగ్స్ ట్రబుల్స్ టు హిస్ సోల్ శ్రమ అతనికి ఆ ప్రాణమునకు శ్రమలే ఉంటుంది లిటిల్ చిల్డ్రన్ ఆర్ టోల్డ్ టు కీప్ దేర్ ఫింగర్ ఆన్ దేర్ మౌత్ చిన్న పిల్లలకి నోటి మీద వేలేసుకోమని చెప్తారు రైట్ సే దట్ టు ఎవ్రీబడి ఐ డోంట్ నో అందరికి ఆ మాట చెప్పొచ్చునేది నాకు తెలియదు వాట్ ఐ హావ్ రియలైజ్డ్ ఇన్ లైఫ్ ఇట్ బెటర్ టు కీప్ ఫింగర్ ఆన్ అవర్ మౌత్ అయితే మన జీవితంలో మన నోటి మీద వేలు వేసుకోవడం చాలా మంచిది మెనీ టైమ్ బికాస్ ఆఫ్ ది గాసిప్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ ఆఫ్ అవర్ టంగ్ బై ఓపెనింగ్ అవర్ మౌత్ మన నోటిని ఉపయోగించి మన నాలుకను కొండెములు చెప్పడానికి తెరిచినట్లయితే అవర్ జాయ్ సాల్వేషన్

అండ్ స్పోకెన్ ఇన్ డ్యూ సీజన్ హౌ గుడ్ ఇట్ ఈస్ సరిగా ప్రత్యుత్తర ఇచ్చేవానికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము సో ఇఫ్ ఆర్ ఆర్ నాట్ యూజింగ్ యూజింగ్ అవర్ అవర్ వర్డ్స్ మౌత్ ప్రాపర్లీ ద జాయ్ సరిగా గనక మన నోటిని నాలుగును వినియోగించకపోతే మన సంతోషాన్ని మనమే కోల్పోతున్నాం దీని తర్వాత అధ్యాయం

పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం దాన్ని అంగీకరించట్లేదు బికాస్ ఇట్ ఈస్ నాట్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ రైచస్ ఇట్ యథార్థత లేని డిస్కషన్ వి ఆర్ నాట్ సిన్సియర్ ఇఫ్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి యథార్థముగా మనం ఏం చెప్పలేం బట్ వాట్ యు డూ దట్ ఈస్ అవర్ వీక్నెస్ మన బలహీనత కదండి మనం ఏం చేయగలం ఇఫ్ యు కన్సిడర్ ది పర్సంటేజ్ ఆఫ్ యువర్ కాన్వర్సేషన్ మోస్ట్లీ యూ టాక్ అబౌట్ సంబడి ఇన్ చూడండి మనం ఎవరితోనైనా అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే మనసు గురించి విషయాలు మాట్లాడిన దానికంటే కూడా మన మధ్య లేని వారి గురించి మాట్లాడినవి ఎక్కువ ఉన్నాయి ఇట్ 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 ఈస్ ఈస్ విత్ యూ అ అ వీక్నెస్ బికాస్ దిస్ దిస్ వెపన్ ఆఫ్ ఇది మానవునికి ఉన్నటువంటి బలహీనత శత్రువు ప్రత్యేకించి ఉపయోగిస్తున్నటువంటి ఆయుధము బిలీవర్స్ గాసిప్ అబౌట్ ది మెసెంజర్స్ ఈ విశ్వాసులు కలిసి వాక్యం చెప్పేటువంటి వారి మీద వాళ్ళు మాట్లాడుకుంటుంటారు దే దే టాక్ బిహైండ్ దెమ్ నాట్ ఇన్ దేర్ ప్రెసెన్స్ ఆ వాక్యం చెప్పినటువంటి ఆయన మధ్య లేకుండా ఈ రోజు వాక్యం చెప్పిన గురించి అని బయట మాట్లాడతారు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ రివైవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చేత పురి కొల్పబడడానికి బదులు ఆర్ లూజింగ్ ద జాయ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో ఉన్న పొందేటువంటి ఆనందాన్ని పొందకుండా ఉంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ స్ట్రెంగ్ ఇన్ ద ఫెలోషిప్ సహవాసములో బలపరచబడ్డానికి బదులు దే హర్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఫెలోషిప్ వారు సహవాసము నుంచి వేరైపోతున్నారు దే సిట్ ఇన్ క్రౌడ్ బట్ దే ఫీల్ లోన్లీ ఆల్ ద టైమ్ ఒక సమా సహవాసంలో కూర్చున్నప్పటికీ కూడా నేను ఒంటరి వాడిని అనుకుంటున్నాను మన నోటిని మన నాలుగును తగిన సమయంలోనే వాడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్

ప్రిన్సిపల్స్ టు బి అప్లైడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మన జీవితంలో ఈ రాయబడినటువంటి ప్రతి విషయము కూడా క్రియాపూర్వకంగా ఎవ్రీ వర్డ్స్ అండ్ ఎవ్రీ వర్డ్ క్యాన్ అనుదిన జీవితంలో ఇక్కడ రాయబడినటువంటి ప్రతి మాట కూడా మనం పట్టుకుని అలా ఉన్నామా లేదా చూసుకోవాలి అండ్ ఇట్ ఈస్ ఈజీ యూ టు డిస్కస్ వాట్ ఎవర్ ఇస్ మెన్షన్ ఇన్ ఇన్ ఈవెన్ ద సెక్యులర్ వరల్డ్ బయట మన ఉద్యోగాల దగ్గర వ్యాపారాల దగ్గర కూడా ఈ మాటలు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇన్ కార్పొరేట్ ద ఫస్ట్ స్లైడ్ ఐ యూస్ టు పుట్ వర్స్ ప్రావర్బ్స్ నుంచే సామెతల నుంచే కార్పొరేట్ వర్ల్డ్ లో కూడా వాళ్ళు మొట్టమొదటి స్లైడ్ ప్రెసంటేషన్ ఏమి ఇందులో ఉన్న ఒక వచ్చిన సామెతల్లో నుండే ఒక వర్స్ వేస్తాను అండ్ డిస్కషన్ నార్మల్లీ ఆఫ్టర్ ద కార్పొరేట్ మీటింగ్ పీపుల్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ విల్ నో వాట్ విల్ బి ద కాఫీ మెషిన్ కాఫీ మెషిన్ గురించి డిస్కషన్ ఏమిండాలి కార్పొరేట్ మీటింగ్లో నో ఆఫ్టర్ వి కంప్లీట్ మీటింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఫర్ వన్ అవర్ అది ఒక గంట మీటింగ్ అనుకోండి ఫ్రమ్ ది రూమ్ ఆ రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోతాం అక్కడ నుంచి కాఫీ దగ్గరికి వెళ్తాం డూ యూ నో వాట్ ఎవ్రీబడి విల్ స్టార్ టాకింగ్ అబౌట్ అక్కడ అందరూ ఏం మాట్లాడుకుంటారు తెలుసా దే విల్ స్టార్ టాకింగ్ అబౌట్ ద బాస్ బాస్ గురించి మాట్లాడుకుంటారు దే విల్ బి టాకింగ్ అబౌట్ ది కొలీగ్ హౌ హౌ కన్నింగ్లీ దే ట్రై టు టేక్ అవే ద క్రెడిట్ ఎక్కడ తనతో పని పనిచేసినటువంటి ఆయన

ప్రెజెంటేషన్లో సామెతలో రాయబడినటువంటి ఒక్క వచనము ముందుగా చూపించినటువంటిది ఉంటుంది మేనీ ఏ టైం మై డిస్కషన్ యూస్ టు బీ అరే ఫ్రం వేరీ టు గెట్ దట్ లైన్ చాలా సార్లు నా యొక్క డిస్కషన్ ఏమేంటుంది అంటే ఆ ఆ యొక్క మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ మై కొలీగ్స్ యూస్ టు ఆస్క్ మీ చాలా బాగుంది వే వేర్ ఈస్ దట్ టు లైన్ ఫ్రమ్ నాతో పనిచేసేటువంటి వాళ్ళు అడుగుతారు మీరు మొట్టమొదటిగా వేసినటువంటి ఆ లైన్ ఉంది కదా అది ఎక్కడి నుంచి తీయబడింది ఇట్ గేవ్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ బైబుల్ పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుంచి ఈ మాట నేను తెచ్చాను అని చెప్పడానికి వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పడానికి నాకు వీలవుతుంది సో అవాయిడింగ్ పికింగ్ సంథింగ్ ఫ్రమ్ ప్రాబమ్స్ లైక్ వాట్ రెడ్ విల్ హెల్ప్ నాట్ లూజ్ కుడాలు చెప్పుకోకుండా సామెతల్లో ఉన్నటువంటి ఒక్క వచనము అది మన జీవితాల్లో కానీ బయట గాని ఉంచినట్లయితే కుండాలకు కాదు దేవుని యొక్క రక్షణ ఆనందంలో కొనసాగునట్లు మనకు దోహదపడుతుంది హౌ యు కాన్వర్స్ ఇన్ యువర్ హోమ్ నీ ఇంటిలో నీవు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు వాట్ ఈస్ యువర్ కాన్వర్సేషన్ కాన్వర్సేషన్ అమంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి మాటలు నువ్వు పలుకుతున్నావు హౌ డు యు డిస్కస్ అబౌట్ ఎనీ మ్యాటర్ ఏదైనా విషయం వచ్చినప్పుడు దాని గురించినటువంటి వివరణ ఎలా ఇస్తున్నావు ఇట్ ఈస్ అడ్వైస్ దట్ వి మెయింటైన్ దిస్ ప్రిన్సిపల్ సో దట్ వి మే యూజ్ అవర్ మౌత్ అండ్ టంగ్ ఇన్ డ్యూ సీజన్ ఓన్లీ తగిన సమయంలో అనుకూలమైనటువంటి సమయంలో మాత్రమే మన నోటిని నాలుగును వినియోగించాలని దేవుని వాకింగ్ చెప్పబడింది ఇట్ వాస్ టోల్ దట్ లేడీ వెన్ టు డాక్టర్ చెప్పబడింది ఏమిటంటే ఒక సహోదరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అండ్ షీ కంప్లైనింగ్ దట్ మై హస్బెండ్ హీస్ వెరీ ఇరిటేటెడ్ సూన్ కమ్స్ టు హౌస్ ఇంటికి వచ్చినప్పటికీ నా భర్త ఎంత విసుగ్గా ఉంటారండి అని చెప్పింది దెన్ దట్ ఇరిటేషన్ విల్ ప్రోగ్రెస్ దట్ హీ విల్ స్టార్ట్ బీటింగ్ మీ ఆల్సో ఆ విసుగుబాటు ఎంత అయిపోయిందంటే భర్తకి ఇంటికి వచ్చిన వెంటనే భార్యను కొట్టేస్తున్నాడు ఆయన సో ఎవ్రీ నైట్ ఇట్ ఈస్ ద సేమ్ స్టోరీ హీ విల్ కమ్ బ్యాక్ ఇరిట్ అండ్ గెట్స్ ఇరిటేటెడ్ అండ్ ఆల్సో హీ విల్ కంక్లూడ్ బై బీటింగ్ మీ ఇన్ ద నైట్ ఆ ఆమె డాక్టర్ గారితో చెప్తూ వచ్చారు ప్రతిరోజు మా ఆయన ఇంటికి వచ్చి ఎంతో విసుగు పడిపోతాడు ఆ విసుగు విసుగు ఎలా అయిపోయిందంటే ఇంక రోజు నన్ను కొడుతున్నాడు అండి ఐ కెనాట్ బ్రింగ్ హిమ్ హియర్ డాక్టర్ డాక్టర్ గారు మా భర్తను తీసుకురాలని ఇక్కడికి బట్ కెన్ యూ సజెస్ట్ సమ్ ట్రీట్మెంట్ అయితే మీరు ఏదైనా వైద్యాన్ని సలహా ఇవ్వగలరా డాక్టర్ ఐ డోంట్ నో హౌ కెన్ ఐ హౌ ఐ కెన్ ట్రీట్ హిమ్ డాక్టర్ గారు అన్నారు ఆయనకి ఏ మంది ఇవ్వాలో నాకు తెలియదండి బట్ లెట్ మీ టెల్ యు వన్ చిట్కా అయితే ఒక చిన్న చిట్కా చెప్తాను

ఆఫ్టర్ వన్ వీక్ వారం తర్వాత షీ హాస్ కమ్ టు ద డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది షీ ఇస్ సో థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్ డాక్టర్ కు ఎంతో కృతజ్ఞత చెప్పింది వాట్ ఈస్ దిస్ మ్యాజిక్ ఏమిటండి ఈ మ్యాజిక్ జస్ట్ వాటర్ ఇన్ మై మౌత్ నా నోట్లో నీళ్ళు వేసుకుంటే జస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఉంచుకుంటే మై హస్బెండ్ ఈస్ నాట్ బీటింగ్ మీ నా భర్త నన్ను కొట్టట్లేదు అండ్ హీస్ ఆల్సో నాట్ గెటింగ్ ఇరిటేటెడ్ అసలు ఆయనకి విసుగు కూడా రావట్లేదు బై ద టైం ఐ ఎంటీ మై మౌత్ హీస్ ఆల్రెడీ నైస్లీ స్లీపింగ్ నేను నా నీటిని నోట్లోని తీసే సమయానికి ఆయన చక్కగా నిద్రపోతున్నాడు ఐ అమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ డాక్టర్ డాక్టర్ గారు మీకు వందనాలు బట్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ అయితే నా నోట్లో నీళ్ళు వేసుకుంటే ఇది ఎలా పని చేస్తుందండి అమ్మా నువ్వు నోరు మూసుకొని ఉండమని అయితే చెప్పలేను దట్ వై ఐ సెట్ యూ యూజ్ దిస్ వాటర్ థెరపీ అమ్మా నోరు మూసుకొని ఉండమని నీకు నేరుగా చెప్పలేను కాబట్టి

ఏదో దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులుగా అయిపోతున్నాం ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబాల్లో జరుగుతుంది ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దట్ ఇస్ ద చర్చ్ సంఘము అనేటువంటి మన కుటుంబంలో జరుగుతుంది అండ్ కాట్ అప్ ఇన్ దిస్ వెబ్ ఇట్ ఇస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్

పనికిరానటువంటి మాటలను చర్చించడంలోనే ఉన్నదా ఆర్ యు ఫోకసింగ్ ఓన్లీ అబౌట్ టెల్లింగ్ వాట్ యు వాంట్ సే నీవు చెప్పాల్సిందే చెప్పడం ఎదుటి వే మాటలు అస్సలు వినకుండా ఇప్పుడు నువ్వే మాట్లాడుతుంటున్నావా ఆర్ యు ఆల్వేస్ ప్లానింగ్ అండ్ స్కీమింగ్ టు డు క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ సంబడి ఎవరినో వాళ్ళ గురించి చెడ్డగా చెప్పటాను దాని విషయమే అందరితోనూ చెప్పుకుంటూ తిరుగుతున్నావా అండ్ దెన్ వీ కెన్ నెవర్ బి విక్టోరియస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అలా చేస్తున్నట్లయితే మన జీవితంలో ఎన్నడూ కూడా ఆత్మీయమైనటువంటి విజయం పొందలేము మెనీ ఆఫ్ ఆర్ దిస్ దీస్ థింగ్స్ చిన్న విషయమే నిర్లక్ష్యంగా అనేక మంది ప్రవర్తిస్తున్నాం అండ్ వీఆర్ యూజింగ్ అవర్ మౌత్ నాట్ టు ఈట్ అండ్ డ్రింక్ బట్ ఓపెనింగ్ అవర్ మౌత్ టు అవర్ టంగ్ యాజ్ వాంట్ మన నోటిని ఆహారం భుజించి నీళ్లను తీసుకుని ఆరోగ్యంగా మారడానికి బదులు మన నాలుగును వ్యర్థమైన దానికి ఉపయోగించి నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నాం

మీరు మాట్లాడేటువంటి చర్చ లేకపోతే మాట్లాడేటువంటి మాటల విధానం గురించి గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ యూస్డ్ ఓన్లీ గ్రేషియస్ వర్డ్స్ యేసు ప్రభువారు ఆయన మాటల్లో కృపాసహితమైనటువంటి మాటలే మాట్లాడుతూ వచ్చారు దయగల మాటలు దయగల మాటలు హీ యూస్ ఓన్లీ గ్రేషియస్ వర్డ్స్ దయగలిగినటువంటి మాటలే మాట్లాడుతూ వచ్చారు అండ్ వెన్ ఎవర్ హీ ఓపెన్ హిస్ మౌత్ మాట్లాడు ఎప్పుడు మాట్లాడడానికి నోరు తెరిచినప్పటికీ ఓన్లీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్

నేను బహిరంగముగా యేసుక్రీస్తు ప్రభు నేను కూడా ఒక్కడను అని ఎప్పుడైతే ఒప్పుకుంటూ వస్తున్నాను డు వి యూజ్ అవర్ మౌత్ హౌ లార్డ్ జీసస్ క్రైస్ట్ హెస్ యూస్డ్ హెస్ మౌత్ యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా తన యొక్క మాటలు సంభాషణను నోరు అదే రీతిగా మనము ఉపయోగిస్తున్నామా లేదా ద సెకండ్ వెపన్ ఆఫ్ ద సేటన్ శత్రువు ఉపయోగించేటువంటి రెండవ ఆయుధం ఇట్ ఇస్ ప్రైడ్ గర్వము అగైన్ ఐ యామ్ రీడింగ్ ఎ వర్స్ ఫ్రమ్ ప్రావర్బ్స్ అలా సామెతల నుంచి ఇంకో చూస్తున్నాను ప్రాబర్బ్ ట్వంటీ వచ్చినాం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వచ్చినూ ఈ ఆఫ్ ఎ ప్రౌడ్ హార్ట్ అప్ స్ట్రైఫ్ బట్ హీ హూ ట్రస్ట్ ఇన్ దార్డ్ విల్ బి ప్రాస్పర్డ్ పేరాస్ గలవాడు కలహమును రేపును ఎహోవాయందు నమ్మికించువాడు వర్ధిల్లును నా ప్రైడ్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద యూనివర్స్ ఈ గర్వం అనేటువంటిది లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు నేనేంటి నా లెవెల్ ఏంటి దిస్ ఈస్ ది నోషన్ దిస్ డేస్ ప్రజలు ప్రతి ఒక్కరు చెప్పేది ఏమిటంటే నా గురించి నీకు తెలియదు నేను చాలా గొప్పవాడిని అంటారు నో బడీ ఈజ్ ఏబుల్ టు కాంప్రమైజ్ అబౌట్ బీయింగ్ ప్రౌడ్ అబౌట్ దెమ్సెల్స్ తమ విషయమే తాము గొప్పగా చెప్పుకోవటంలో ఎక్కడా కూడా వాళ్ళు తగ్గిపోరు దే దే ఈ తమ గురించి తాము గొప్పగా చెప్పుకోవటంలోను సమయాన్ని వ్యర్థం చేయటంలోను వాళ్ళు మనతో ఎంతో మాట్లాడతారు ఇదంతా ఏమిటంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి ఈ మాటలు వస్తున్నాయి

అతడు సాతాను సంబంధమైనటువంటి అయినటువంటి మనస్సు కలిగిన వాడు గ్రంథం చాప్టర్ ఫోర్టీన్ పద్నాలుగు ఫోర్టీన్ పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన

నా సింహాసనం హెచ్చింతను ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా దిస్ ఆర్ అబౌట్ లూసిఫర్ సేటన్ సాతాను గురించి రాయబడినటువంటి మాటలువి అండ్ నావర్ ఎస్ వి ఆర్ కాంప్రమైజింగ్ విత్ ప్రైడ్ ఇన్ లైఫ్ మన జీవితాల్లో గర్వం విషయమై రాజీపడిపోతున్నాం నాబడి ఈజ్ ఎగ్జామినింగ్ ఇఫ్ దే హ్యావ్ ప్రైడ్ ఇన్ దర్ లైఫ్ తమ తమ జీవితాల్లో గర్వం ఉందా లేదా అనేటువంటి పరీక్ష కూడా చేసుకోవట్లేదు ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ ద లైఫ్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ సెటనిక్ నేచర్ బై హావింగ్ ప్రైడ్ ఇన్ దర్ లైఫ్ తమ తమ జీవితాల్లో వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యకలాపాల్లోనూ సాతాను యొక్క మనస్సు కలిగినటువంటి వారే గర్విష్ఠులుగానే కనబడుచున్నారు హియర్ ద ప్రైడ్ హాస్ ఎంటర్డ్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ సేటన్ సాతాను తన కలిగి ఉన్నటువంటి సౌందర్యమును బట్టి కలిగిన గర్వం ఇది ఎనీథింగ్ విచ్ ఇస్ విచ్ ఇస్ ఫాసినేటింగ్ టు థెమ్ సెల్ఫ్ సెల్ఫ్ గ్లోరీ ఇస్ క్రీపింగ్ ఎన్ బికాస్ ఆఫ్ ప్రైడ్ ఒక వ్యక్తి తన విషయమైనటువంటి తాను గొప్పగా లేకపోతే తనకు తనను తాను హెచ్చించుకునేటువంటి వాడు సాతాను యొక్క స్వభావం మనస్సు కలిగిన వాడు ఐస్ యియా ఫోర్టీన్ ఫోర్టీన్ విషయంలో పద్నాలుగు పద్నాలుగు ఐ లెసెన్ అవ్వు ది హైట్స్ ఆఫ్ ద క్లౌడ్స్ ఐ విల్ బి లైక్ ది మోస్ట్ హై ండలం మహోన్నతినితో నన్ను సమానముగా చేసుకుందును ఆఫ్ టైమ్ వి కీప్ టాకింగ్ అబౌట్ కరెక్షన్ మోర్ దెన్ గాడ్ వాంట్స్ టు చాలా సార్లు మనము ఏదైనా విషయమై దిద్దుబాటు గురించి మాట్లాడతాము కానీ దేవుడు మనలను ఏ విషయంలో దిద్దుబాటు చేయాలనుకుంటున్నాడో దాని గురించి మనం మాట్లాడుదాం గాడ్ టాక్స్ అబౌట్ ఫర్గివనెస్ దేవుడు క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు బట్ వి స్టిల్ కంటిన్యూ ఫర్ కరెక్షన్ ఒకవేళ ఈ దిద్దుబాటు అనేది ప్రతిసారి అవసరం అవుతుంది నో వి కీప్ ఆన్ మెన్షనింగ్ ఓన్లీ అబౌట్ కరెక్షన్ బట్ వి డోంట్ అప్లై ఫర్గివనెస్ ద నేచర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్ మనం ఎప్పుడూ కూడా ఈ క్షమాపణ పద్ధతి గుండానే వెళ్తున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ క్షమాపణ గురించి వెళ్ళట్లేదు జెనసిస్ చాప్టర్ ఇలెవెన్ ఆదికాండం కాండం పదకొండు జెనసిస్ చాప్టర్ ఇలెవెన్ ఆదికాండము కాండము పదకొండు అండ్ వర్స్ ఫోర్ నాలుగు వచ్చిన అండ్ దే సెడ్ కమ్ లెట్ అస్ బిల్డ్ అవర్ సెల్స్ అ సిటీ అండ్ ఎ టవర్ హూ స్టాప్ ఈస్ ఇన్ ది హెవెన్స్ లెట్ అస్ మేక్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్స్ లెట్ వి బి స్కాటర్డ్ అబ్రాడ్ ఓవర్ ఫేస్ ఆఫ్ ది హోల్ అర్త్ ఆది కాండము అధ్యాయం నాలుగో మరియు వారు మనము భూమి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందని మాట్లాడుకునగా సో ఎవ్రీథింగ్ ఫర్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ ఇక్కడ వచ్చినా కూడా తాము గొప్ప చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళ గర్వానికి ప్రతిఫలం ఏమొచ్చింది ఎందుకు ఒక జరిగిందంటే వాళ్ళు కోరుకొనన్న దాన్ని కోరుకుంటున్నారు అండ్ దే వాంట్ మోర్ అండ్ మోర్ ఫర్ దెమ్సెల్స్ తమకు తామే ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటున్నారు ఆల్మోస్ట్ దే వాంట్ టు రీచ్ అప్ అండ్ టు ద హెవెన్స్ వాళ్ళు ఆలోచన ఎలా ఉందంటే మేము గోపురం కట్టుకొని ఆకాశం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం లార్డ్ జీసస్ క్రైస్ట్ సార్ యేసుక్రీస్తు ప్రభువా చెప్పారు వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్ మనల్ని మనం తగ్గించుకోవాలి విత్ ఎ కాంట్రాక్ట్ స్పిరిట్ వి హావ్ టు బి బ్రోకెన్ హార్టెడ్ అండ్ దెన్ వి వి ఎంటర్ ఇంటూ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విరిగినలిగినటువంటి హృదయం గలవారమైతే అట్టి హృదయం కలిగిన వారే దేవుని యొక్క రాజ్యంలో అడుగుపెడతారు బట్ మెనీ ఆఫ్ us ఆర్ డిసీవ్డ్ అయితే మనం మనలో చాలా మంది మోసపోతున్నాం వి వాంట్ డూ సో మెనీ థింగ్స్ అవర్ సెల్స్ అండ్ వి సే దట్ వి ఆర్ డుయింగ్ ఇట్ ఫర్ గాడ్ చాలా విషయాలు సొంత నిర్ణయాలతో చేసేసి దేవుని కొరకు చేస్తున్నామంటున్నాం అండ్ వెనియర్ టైం వి వాంట్ టు

మనము రక్షణానందమును కోల్పోవడం మాత్రమే కాదు అండ్ వి ఆర్ గెట్టింగ్ ఎ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ దేవుని సహవాసము నుంచి దూరం అవుతున్నాం ద వెపన్ కాల్డ్ గాసిప్ ఈ ఆయుధము యొక్క పేరు కొండెములు టాకింగ్ సంథింగ్ అబౌట్ సంబడీ ఇన్ దేర్ అబ్సెన్స్ ఒక వ్యక్తి లేని సమయంలో ఆ వ్యక్తి గురించి ప్రస్తావన టాకింగ్ అన్నెసెసరీ థింగ్స్ అండ్ అట్రిబ్యూటింగ్ విచ్ ఆర్ ఫాల్స్ తప్పుడు ఆరోపణలు అవతల వ్యక్తిని గురించి మాట్లాడటం దే టేక్ అవే ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఫ్రమ్ అవర్ లైఫ్ మన జీవితమనుంచి అలాగా మనం ప్రవర్తిస్తే రక్షణ ఆనందముని కోల్పోతాం దే సెపరేట్ అస్ దే సెపరేట్ ఈవెన్ గుడ్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులు కూడా మనకు దూరం అవుతారు అండ్ దెన్ ఇట్ ఇస్ ప్రైడ్ తర్వాత గర్వము వాట్ కాజస్ ప్రైడ్ గర్వమునకు కారణం ఏమిటి ద సెటెనిక్ మైండ్ ద డెమానిక్ మైండ్ బీయింగ్ ఈవిల్ ఇన్ ఆల్ అవర్ థాట్స్ మన ఆలోచన విషయంలో సాతాను కలిగి ఉన్నటువంటి మనస్సు మనం కలిగి ఉంటే గర్వానికి కారణం అవుతుంది అండ్ గ్రీడ్ అబౌట్ డూయింగ్ ఎవ్రీథింగ్ బై సెల్ఫ్ ఎప్పుడు కూడా మనకే కావాలనేటువంటి దురాలోచనలు కలిగి ఉంటాం లెట్ ఎస్ ఎగ్జామ్ దిస్ థింగ్స్ ఈ విషయాలు మనం మనం పరీక్షించుకుంటాం ఫైనలీ చివరిగా ఇట్ ఈస్ డిసబీడియన్స్ అవిదేత

మాట వినటూ శ్రేష్టము వాట్ ఈస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో మన అర్పణ ఏమిటి వాట్ ఇస్ ఇట్ దట్ వి కెన్ డూ అండ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో దేవునికి మనం చేయగలిగినది ఏమిటి వాట్ ఇస్ ఇన్ అవర్ కెపాసిటీ దట్ వి కెన్ ఆఫర్ అండ్ గాడ్ మనకు ఈబడినటువంటి శక్తి సామర్థ్యాలతో తిరిగి మనం దేవునికి ఏమి చేయగలం వాట్ ఇస్ ఇట్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై గాడ్ ఫ్రమ్ అస్ మన నుంచి దేవుడు అంగీకరించదగినటువంటిది ఏమిటి ఇట్ ఇస్ సింపుల్ ఒబీడియన్స్

తేగలిగినటువంటి వాడు విధేయత కలిగినటువంటి ఒక మానవుడు ఇఫ్ ఐ హావ్ టు డు గివ్ ఎనీథింగ్ టు గాడ్ నేను దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇఫ్ ఐ హావ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్ నేను దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇన్ మై కెపాసిటీ నాకు ఇవ్వబడినటువంటి శక్తి సామర్థ్యాలు ద మోస్ట్ యాక్సెప్టబుల్ ఆఫరింగ్ అన్ టు గాడ్ ఇస్ ఒబీడియన్స్ ఇన్ మై లైఫ్ దేవునికి ఇష్టమైనటువంటి బలి నా జీవితంలో ఏదైనా ఉన్నది అని అంటే అది నేను చూపించేటువంటి విధేయత మాత్రమే ఎస్ ఒబీడియన్స్ హ్యావ్ అలౌడ్ అవర్ ఫస్ట్ పేరెంట్స్ టు ఎంజాయ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సర్వసంపూర్ణత అనుభవించడానికి మన పితరులు ఆది దంపతులు వారు చూపించినటువంటి విధేయత కారణం ప్రొవైడెడ్ అండ్ బిన్ ఎంజాయింగ్ దేవుని యొక్క ఏర్పాటు దేవుడు ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు ఎలా అనుభవించగలిగారంటే విధేయులుగా ఉన్నంత కాలం మాత్రమే దే వేర్ ఒబీడియంట్ అండ్ గాడ్ వారు దేవునికి విధేయులు ఉన్నారు దే వేర్ ఒబీడియంట్ అండ్ ట్రూత్ ఇన్ అదర్ వర్డ్స్ వేరే మాటలు చెప్పాలంటే సత్యమునకు విధేయులయ్యారు దేర్ వాస్ నో ఫాల్స్ ఆర్ దే వాస్ నథింగ్ ఫాల్స్ దట్ దే కుడ్ హియర్ ఆర్ ఒబే వాళ్ళకు అసత్యము గాని అబద్ధం గాని దానికి లోబడేటువంటిది కానీ ఎక్కడ కూడా లేదు వాళ్ళకి యాజ్ లాంగ్ యాజ్ దే వేర్ ఒబీడియంట్ అండ్ ట్రూత్ ఎప్పటి వరకు సత్యమునకు వారు విధేయులైనారో దే వర్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ దేవుని సహవాసం నుంచి ఎనడు దూరం కాలేదు దే వర్ నాట్ అవే ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని దీవెనలకు దూరం కాలేదు దే వర్ నెవర్ లెట్ దేవర్ వర్ నెవర్ లెట్ గో బై గాడ్ దేవుడు వారిని తరిమి వేసింది కానీ పంపివేసింది కానీ ఇప్పుడు జరగలేదు బట్ ఇన్ జెనసిస్ చాప్టర్ త్రీ అయితే ఆదికాండం కాండం మూడో అధ్యాయం సెపరేషన్ ఆర్ సపరేషన్ ఫ్రమ్ ట్రూత్ బీయింగ్ అవే ఫ్రమ్ ట్రూత్ సత్యం నుంచి దూరం అయిపోవటము వెళ్ళగొట్టబడటం డిస్అబీడియన్స్ హెవ్ ఎంటర్డ్ ఇన్ టు దర్ లైఫ్ అవిధేయత వారి జీవితంలో చోటు చేసుకుంది దట్ హెస్ సపరేటెడ్ దమ్ ఫ్రమ్ గాడ్ అది ఆ అవిధేత వారిని దేవుని నుంచి దూరస్తులుగా చేస్తుంది సెపరేటెడ్ దెమ్ ఫ్రమ్ ఎవ్రీ బ్లెస్సింగ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రతి విధమైన ఏర్పాటు ప్రతి విధమైన దీవెన్ నుంచి అవిధేత వారిని దూరం చేసింది అండ్ గాడ్ కుడ్ నాట్ హావ్ ఫెలోషిప్ విత్ దెమ్ దేవుడు వారితో సహవాసములోకి ఉండలేకపోయినారు వాట్ కాజెస్ దిస్ డిసోబీడియన్స్ ఈ అవిధేత కారణం ఏమిటి బీయింగ్ అవే ఫ్రమ్ ట్రూత్ సత్యము నుంచి దూరంగా ఉన్న ఒకే ఒక్క కారణం ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో దేర్ ఇస్ నో ట్రూత్ సత్యం ఎక్కడా లేదు ఎవ్రీ న్యూస్ దెర్ ఇస్ నో ట్రూత్ మీరు ఏ వార్తైన వినండి అందులో సత్యం ఎంత మాత్రం లేదు ఓన్లీ యు ఫైన్ ట్రూత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సత్యం మీరు కనుగొనాలంటే దేవుని యొక్క వాక్యంలో మాత్రమే ఉంది బట్ ద పిటీ ఇన్ ద సిటీ ఇస్ అయితే పట్టణంలో ఉన్నటువంటి విచారం ఏమిటంటే ఎవ్రీ వాంట్స్ టు బిలీవ్ ఇన్ ద ఫాల్స్

అవి అవిదేత ఈ భయం గురించి కూడా చెప్పబడుతుంది ఐ వాస్ మెన్షనింగ్ అబ్రహాం ఐ వాస్ మెన్షనింగ్ అబౌట్ ఎనోక్ ఐ వాస్ మెన్షనింగ్ అబౌట్ మోoses who have shown ఇంప్లిసిట్ obedience టు గాడ్ దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించినటువంటి అబ్రహాము హనోకు మోషే గురించి చెప్తూ వచ్చాను కదా బట్ దేర్ ఇస్ జోనా అయితే యోనా ఉన్నారు దేర్ దేర్ వాస్ నో obedience to the call of god దేవుని పిలుపుకు అతడు విధేయత చూపించలేదు బికాజ్ హి వాస్ అఫ్రేడ్ ఎందుకంటే ఒక కారణం ఉంది అతడు భయపడ్డాడు హీ వాస్ దేవుని వర్తమానమును తీసుకు భయపడ్డాడు

విధేయత వలన కలిగేటువంటి ఆశీర్వాదముల గురించి రాయబడింది సో ఈవెన్ రికార్డింగ్ గాసిప్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిసబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కుండెములు కూడా అవిధేయతను బట్టి దేవుని యొక్క వాక్యానికి చూపించే అవిధేయతను బట్టే కలుగుతున్నాయి ఈవెన్ ఇఫ్ వి కంటిన్యూ నాట్ ఓన్లీ యూ ఈవెన్ ఇఫ్ ఐ ఆల్సో కంటిన్యూ ఇన్ ప్రైడ్ ఇట్ ఈస్ అవుట్రైట్ డిసబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మీరు మాత్రమే కాదు ఒకవేళ నేను కూడా గర్వమును చూపించినట్లయితే దేవుని యొక్క వాక్యానికి నేరుగా అవిధేది చూపించిన వాడినే డిసోబీడియన్స్ ఇస్ బీయింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్ దట్ వి హావ్ బీన్ ఆఫర్డ్ అంటూ మనకు ఇవ్వబడినటువంటి సత్యమునకు దూరముగా ఉండటమే ఈ యొక్క అవిధేయత బట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఇఫ్ ఆర్ ఒబీడియంట్ మనం విధేయులుగా ఉంటే దేవుడు మనలను ఆశీర్వదించి కోరుతున్నాడు ద బ్లెస్సింగ్ ఆఫ్ ఒబీడియన్స్ ఈవెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రమోషన్ ఇన్ అవర్ లైఫ్ ఈ విధేయత వలన కలిగేటువంటి ఎటువంటి దీవెన ఆశీర్వాదము మన జీవితములో మనకు హెచ్చింపిస్తుంది అండ్ వి వి డోంట్ వాంట్ టు ఒబే ఒకవేళ మనం విదే చూపించడానికి ఇష్టపడకపోతే అండ్ దె వన్ వి ప్రమోషన్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఎటువంటి హెచ్చింపు ఉండదు అండ్ దెన్ వి స్టార్ట్ గాసిపింగ్ తర్వాత కుండెములు చెప్పేటువంటి వారిగా మారుతున్నాం అండ్ దెన్ వి స్ట్రగుల్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ తర్వాత ఎవరికి వారు తమ తమ గొప్పలు చెప్పుకోవడానికి మహింపరచబడ్డానికి చాలా ప్రయాసపడుతుంటారు బట్ ద డిస్అబీడియన్స్ ఈస్ స్ట్రాచింగ్ అవే ఎవ్రీ బ్లెస్సింగ్ అండ్ ప్రమోషన్ ఇన్ అవర్ లైఫ్ అయితే ఈ అవిదేత్ అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదము హెచ్చింపు నుంచి మనల్ని దూరంగా చేస్తుంది వేరే ఎవర్ యువర్ నువ్వు ఎక్కడున్నప్పటికీ ఇన్ వాట్ ఎవర్ సర్కంస్టన్సె యువర్ నువ్వు ఉన్న ఏ పరిస్థితుల్లో అయిన వాట్ ఎవర్ ఛాలెంజెస్ దట్ యూ ఆర్ ఫేసింగ్ నువ్వు ఎదుర్కొంటున్న ఇట్టి సవాళ్ళనైనాను జస్ట్ ఒబీడియన్స్ అండ్ టు గాడ్ విల్

ను దానియేలు తన జీవితంలో అవిదేతగా ఉంటే వేర్ డిడ్ హి షో హిస్ డిసోబిడియన్స్ ఎక్కడ చూపించినాడు అవిదేత టు ది ఆఫీసర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్ బబులోను సంస్థాన అధిపతి దగ్గర అవిదే చూపించాడు వై డిడ్ హి డిసోబే ఎందుకు అవిదేత బికాజ్ దేర్ వాస్ నో ట్రూత్ ఇన్ బాబిలోన్ బబులోన్ లో ఎక్కడ కూడా సత్యం లేదు సో హి డిడ్ గో అవే ఫ్రమ్ ట్రూత్ సత్యం నుంచి దూరం అవలేదు సో హి డిడ్ నాట్ ఒబే

ఇక్కడ అతడు ఏ విధంగా హెచ్చించబడ్డాడు అనేటువంటి విషయము చక్కగా రాయబడింది అండ్ దిస్ మ్యాన్ హ్యాడ్ త్రీ ఫ్రెండ్స్ ఈయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు బికాస్ ఆఫ్ హిమ్ దే వేర్ ఆల్సో ఒబీడియంట్ టు ట్రూత్ ఇతను బట్టి సత్యం ఆ ముగ్గురు స్నేహితులు కూడా విధేలుగా ఉన్నారు అండ్ దే వేర్ ఆల్సో ప్రమోటెడ్ ఇన్ దట్ ల్యాండ్ అదే స్థలములో శత్రు దేశములో హెచ్చించబడ్డారు బుక్ ఆఫ్ డానియల్ డానియల్ గ్రంథం చాప్టర్ త్రీ మూడు అండ్ దెన్ థర్టీ వర్స్ థర్టీ ముప్పై వచ్చిన దెన్ ద కింగ్ ప్రమోటెడ్ షద్రక్ మెషక్ అండ్ అబెద్నెగో ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ బ్యాబిలాన్ దానియల్ గ్రిందం అధ్యాయం అధ్యాయము ఉపయోచనం అంతటి నుండి రాజు శద్రకు మిషాకు అబెద్నెగో అనే వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను అండ్ నౌ వి వాంట్ టు బీ హీరోస్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ బ్యాటిల్స్ క్రైస్తవ యుద్ధాలకు వీరిని గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వారు ఉన్నారు అండ్ వి హ్యా టు బీ టు బీ హీరోస్ వి హా టు బి విక్టోరియస్ ఓవర్ గాసిప్ మనము విజయవంతులముగా ఉండాలి అని అంటే కొండెముల నుంచి విజయాన్ని సంపాదించాలి వి హ్యావ్ టు బి విక్టోరియస్ ఓవర్ ప్రైడ్ గర్వము నుంచి విజయం సాధించాలి అండ్ వి హ్యావ్ టు బి విక్టోరియస్ ఓవర్ డిసోబీడియన్స్ అవిదేయత మీద విజయం సాధించాలి అవర్ వర్డ్స్ హ్యావ్ టు బి ఏ ఆర్ నే అవును అంటే అవును కాదంటే కాదు మనం చెప్పేటువంటి మాట అవునంటే అవును కాదంటే కాదు గాని ఉండాలి అవర్ వర్డ్స్ హ్యావ్ టు బి ఎంకరేజింగ్ అండ్ బ్లెస్సింగ్ టు అదర్స్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ అస్ నాట్ యూజ్ అవర్ టంగ్ లెట్స్ మన యొక్క మాటలు ఇతరులను ప్రోత్సహించి వారిని పైకి లేపేవిగానే ఉండాలి కానీ ఎవరిని కూడా నిష్ఠూరు పెట్టేవిగా ఉండకూడదు లెట్ ప్రౌడ్ అబౌట్ అవర్ గాడ్ హుడ్ ఇన్వెల్స్ అస్ మన ఎందు నివసిస్తున్నటువంటి మన దేవుని ఎందే మనం అతిశయించాలి తప్ప వేరే విషయాల్లో కాదు లెట్ అస్ ప్రొజెక్ట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ప్రొజెక్టింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ గ్రేట్నెస్ మన దేవుని యొక్క గొప్పతనాన్ని కనపరిచే వరంగా ఉండాలి కానీ మనలో ఎవరు కూడా మనమే గొప్పవారం అని కనబరుచుకుని రాదు లెట్ అస్ నాట్ గో అవే ఫ్రమ్ ద ట్రూత్ సత్యము నుంచి దూరం దూరమవ్వకండి లెట్ అస్ నాట్ బి డిస్అబీడియంట్ అవిదేయులు కాకండి లెట్ అస్ ఆల్సో షో ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఎంతో ఖచ్చితంగా అదే సమయంలో చూపించవలసిన విదే చూపించాలి ఓబీడియన్స్ నాట్ టు ఎనీ అథారిటీ హియర్ ఇక్కడ విదేత అధికారము అని కాదు ఇఫ్ దిస్ అథారిటీ ఇస్ కమాండింగ్ యు ద ట్రూత్ దెన్ ఒబే ఒకవేళ అధికారి సత్యమే సత్యానికే విదేత చూపించమంటే చూపించవచ్చు అండ్ ఇన్ ద వరల్డ్ వి హావ్ టు బి ఒబిడియెంట్ టు ది అథారిటీ అండర్ హూమ్ వి వర్క్ మనం పని చేస్తున్నటువంటి ఈ మన పై అధికారికి మనం విదేయులుగానే ఉండాలి బట్ వి ఆర్ మెన్ టాకింగ్ అబౌట్ ది ఒబిడియన్స్ టు ద ట్రూత్ అయితే ఆ విధేయత సత్యం ఉన్నప్పుడే చూపించాలి కానీ అసత్యానికి కాదు అండ్ బై బీయింగ్ అవే ఫ్రమ్ ట్రూత్ సత్యం నుంచి దూరమైతే అండ్ ఐట్ థైంగ్ టు బీ వెరీ గ్రీడీ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో పేరాస్త్య కలిగిన వారమైతే దెన్ వి విల్ బి డిసబీడియంట్ అప్పుడు అవిధేలమవుతాం లెట్ ఇస్ బి అబీడియన్ విధేయులుగా ఉందాం వేరేవర్ వి ఆర్ ఎక్కడున్నప్పటికీ వాట్ ఎవర్ వి ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ గాడ్ విల్ ప్రమోట్ అస్ దేవుడే మనల్ని హెచ్చిస్తారు గాడ్ విల్ పుట్ అస్ ప్లేసెస్ ఇన్ అ వెరీ హై ప్లేస్ దేవుడే హెచ్చింపు స్థానంలోనికి మనల్ని తీసుకెళ్తారు బికాస్ హీ ఓన్లీ విల్ గివ్ అస్ ఆనర్ ఎందుకనగా ఘనపరుచు వాడు దేవుడే వాట్ గాడ్ గివ్స్ ఈస్ గ్రేస్ అండ్ ఆనర్ దేవుడు మనకు కృపయు ఘనతయు అనుగ్రహించును సామ్ ఎయిటీ సెవెన్ కీర్తన ఎనభై ఏడు

దేవుడు ద లార్డ్ విల్ గివ్ గ్రేస్ అండ్ గ్లోరి ఆర్ ఇన్ అదర్ వర్షన్స్ ఆనర్ యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అండ్ టు హూమ్ డస్ హి గివ్ ఆయన ఎవరికి ఇస్తారు నో గుడ్ థింగ్ విల్ హి విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మనడు పార్టిసిపేట్ ఇన్ దాట్స్ టేబుల్ ప్రభు బలలో మనం చేస్తున్నప్పుడు లెట్ ఎస్ ఎగ్జామిన్ ఇఫ్ యూఆర్ వాకింగ్ అప్రైట్లీ నీవు యథార్థముగా నడుస్తున్నటువంటి వాడువా కాదా అని స్వపరీక్ష చేసుకున్నాము దెన్ గాడ్ విల్ నాట్ విత్ హోల్డ్ ఎనీ గుడ్ ఫ్రమ్ అస్ తద్వారా దేవుడు మనకు దాచించినటువంటి మేలు చేయకుండా ఆయన ఆప్ చేయడు మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ దేవుడి వాక్యమును దీవించుగా